ఫ్రెండ్స్, T20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8 మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఆఫ్ఘనిస్తాన్ ఓడించడంతో గ్రూప్ 1లో సెమీస్ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ మ్యాచ్కు ముందు వరకు ఈ గ్రూప్లో టీమిండియా ఆస్ట్రేలియాను సెమీస్ చేరడం ఖాయమని అంతా భావించారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆస్ట్రేలియాను ఓడించలేకపోయిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడేం చేస్తుందిలే అని అంతా భావించారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది. 21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. దీంతో సెమీఫైనల్ రేసులోకి దూసుకొచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ విజయంతో ఎక్కువగా నష్టపోయేది ఆస్ట్రేలియానే. అయితే ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న భారత్కు సైతం భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రూప్ 1 పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. 2 మ్యాచ్లో 2 విజయాలతో +2.425 నెట్ రన్ రేటును కలిగి ఉంది. 2వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, 3వ స్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లు 2 మ్యాచ్ల్లో ఒక దాంట్లో ఓడి ఒక దాంట్లో గెలుపొందాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ నెట్ రన్ రేట్తో పోలిస్తే ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉంది. 2 మ్యాచ్ల్లో ఓడిపోయిన బంగ్లాదేశ్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆఫ్ఘనిస్తాన్పై ఆస్ట్రేలియా విజయం సాధించి ఉంటే ఎటువంటి ఫలితాలతో సంబంధం లేకుండా టీమిండియా ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్ చేరేవి. కానీ ఇప్పుడు సమీకరణాలు మారిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే 3 జట్లు కూడా సెమీస్ రేసులో ఉన్నాయి. 2 మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ భారత్ సెమీస్ అవకాశాలపై సైతం ఆఫ్ఘనిస్తాన్ కొంతమేర ప్రభావం చూపింది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే నేరుగా సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే మాత్రం నెట్ రన్ రేట్ పై ఆధారపడాల్సి ఉంటుంది. +2.425 ఉన్న టీమిండియా నిష్క్రమించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ కంగారుల చేతిలో ఘోర పరాజయం, బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధిస్తే మాత్రం టీమిండియాకు ఇబ్బందే. అయితే భారత్ పై ఆస్ట్రేలియా 41 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో విజయం సాధించాలి. మరో మ్యాచ్లో బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్తాన్ 83 పరుగుల కంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలవాలి. ఈ 2 జరిగితేనే టీమిండియా టోర్నీ సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. కానీ ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్ ప్రకారం ఇవేమీ జరగకపోవచ్చు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.